ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. సహోదరి సహోదరులారా, మీ భారము యెహోవా మీద మోపుడి, ఆయనే మిమ్మును ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను అని. సహోదరి సహోదరులారా, మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి. మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను నీ దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును అని. ప్రియులారా, మీరు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించినేడలా? అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. సహోదరి సహోదరులారా, మీరు ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా గురించి నీవు చింతించుచున్నావు గనుక మేము మా చింత యావత్తు నీ మీద వేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ విశ్వాసముతో మేము ముందుకు సాగడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.